హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ రోజున మీకు అమ్మవారు అంటే వైశ్య కుల దేవత అయిన శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా వాసవి అమ్మవారు చరిత్ర అంటే పుట్టుక అమ్మవారు ఆత్మార్పణ ఎందుకు చేశారు అనే విషయం గురించి మీకు పూర్తిగా చెప్తాను ఓం శ్రీ వాసవాంబాయే నమ ఓం కుస్మపుత్రి చ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో వాసవీ ప్రచోదయాత్ స్త్రీలోని ఆత్మీయతకు అనురాగానికి సౌమ్యానికి త్యాగగుణానికి పవిత్రతకు నిలువెత్తు నిదర్శనం వైశ్యుల కులదేవత శ్రీ వాసవీ కన్యక పరమేశ్వరి మాత సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృత గ్రంథ ఆధారంగా వాసవి కన్యకాంబ శ్రీపాద శ్రీవల్లభుల సహోదరి పదవ పదకొండవ శతాబ్దానికి చెందిన కుసుమ శ్రేష్ఠి కుసుమాంబ దంపతుల గారాల బిడ్డ పుణ్యాల పంట వాసవాంబ కుసుమశ్రేష్ఠి వేంగి ప్రదేశంలోని వసాల్ ప్రాంతాన్ని పరిపాలించేవాడు కుసుమశ్రేష్ఠిని ఆ రోజుల్లో అంత పెద్ద శ్రేష్ఠి అంటే ఈ శ్రేష్ఠి పద కాలకరమైన శెట్టిగా రూపాంతరం చెందింది అంటే శ్రేష్ఠి అంటే శెట్టిగా మారింది అందుకనే వైశ్యులను శెట్టి అని పిలుస్తుంటారు కుసుమశ్రేష్ఠిని ప్రజలంతా ఎంతగానో గౌరవించేవారు వసాల్ దేశంలో పుట్టింది కనుక ఆమెను వాసవి అయ్యింది కన్యారాశిలో పుట్టింది కనుక కన్యక అయ్యింది వాసవి అమ్మను పూజించే వారిని శ్రేష్ఠులు అంటారు ఈ పదమే వ్యవహారంలో శెట్టి అయ్యింది ఈ శ్రేష్ఠులు గోదావరి పరివాహక ప్రాంతంలో ఉండి గోవును పూజించేవారు గోదావరిని స్థానికులు గోమతి అని పిలుస్తారు అదేవిధంగా గోమాతను కూడా గోమతి అని స్థానికంగా వ్యవహరిస్తారు ఈ పేరే గోమిటిగా మారింది గోవును పూజించే గోమతి తీరవాసులు కనుక వీరిని గోమట్లు అని పిలిచేవారు ఈ పేరే వ్యవహారంలో కోమట్లుగా మారింది ఇప్పుడు అమ్మవారి చరిత్ర గురించి పూర్తిగా తెలుసుకుందాం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి గోమతి లేక ఆర్యవైశ్య కులస్తులకు కులదేవత ఈ కులస్తులు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి జననంకు ముందు గోమాతను పూజించుట వలన వీరికి గోమతి అని పేరు వచ్చింది శ్రీపాద శ్రీవల్లభుడు గోప్రియుడు బహుశా ఈ కారణం వల్లేమో ఆర్యవయసు కులస్తులంటే వారికి అభిమానం ఎక్కువ ప్రస్తుతం ఈ కులస్తులు అధికంగా ఆంధ్రప్రదేశ్లోనూ ఇంకా తమిళనాడు కర్ణాటక రాష్ట్రంలోనూ నివసిస్తున్నారు అయితే మద్రాస్ ప్రెసిడెన్సీకి చెందిన వైస్రాయి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి మరియు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మధ్యకాలంలో ఒక కమిషన్ వేశారు దాని ప్రకారం ప్రతి కులానికి తమ పేర్లలో కోరిన మార్పులు రిజిస్టర్ చేసుకునే వెసులుబాటు కల్పించబడింది దానిని అనుసరించి అందరూ గోమతి కులస్తులు గల వైశ్య అసోసియేషన్ పంతొమ్మిది వందల ఐదులో స్థాపించబడినది వారు తమ పేరును గోమతి నుండి ఆర్య వైశ్యులుగా మార్చుకున్నారు ఆర్య అంటే గొప్ప వంశస్థుడు గౌరవింప తగినవాడు అని అర్థం క్రీస్తు శకం పది పదకొండవ శతాబ్దాల తరువాత శ్రీ పరమేశ్వరి కన్యకాపరమేశ్వరి ఆర్యవయసుల కుల దేవతగా ఏర్పడ్డారు శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవికి పలు ఆలయాలు ఉన్నాయి వీటిలో ప్రసిద్ధి చెందిన శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండ అనే గ్ర పట్టణంలో ఉన్నది ఇది వయసులకు పవిత్ర క్షేత్రం పెనుగొండ క్షేత్రాన్ని వైశ్యుల కాశీగా భావిస్తారు శ్రీ వాసవి పరమేశ్వరి జననం గురించి ఇప్పుడు చూద్దాం వేంగీ దేశాన్ని ఏలే శ్రేష్ఠి వయసులకు రాజు ఈ ప్రాంతం విష్ణువర్ధనుడు అంటే విమలాదిత్య మహారాజు అనే చక్రవర్తి ఆధీనంలో ఉండేది క్రీస్తు శకం పది పదకొండవ శతాబ్దంలో శ్రేష్ఠి సుమారు పద్దెనిమిది పరగాణాలను పెనుగొండను రాజధానిగా చేసుకొని పాలిస్తూ ఉండేవాడు కుసుమ శ్రేష్ఠి అయిన భార్య కుసుమాంబ ఆదర్శ దంపతులుగా మెలిగి ప్రశాంతమైన జీవనం గడిపేవారు నగరేశ్వర స్వామి అంటే శివుడు శివారాధన అనేది వారి రోజు జీవితంలో ముఖ్యమైన విషయంగా మారిపోయింది వివాహమైన చాలా సంవత్సరాలకి కూడా ఆ దంపతులకు సంతానం కలగలేదు రాజ్యానికి వారసులు లేరని వారు చింతించేవారు ఎన్ని ప్రార్థనలు చేసినా నోములు నోచినా వారి కోరిక తీరలేదు అప్పుడు వారు తమ కులగురువు అయిన భాస్కరాచార్యులను సంప్రదించగా వారికి దసరా ధుడు చేసిన పుత్రకామేష్టి యాగాన్ని చేయమని చెప్పారు అంతటా ఒక పవిత్ర కాలంలో వారు ఆ యాగాన్ని తలపెట్టారు దేవతలు అనుగ్రహించి యజ్ఞ ఫలాన్ని ప్రసాదించి దాన్ని ఆరగిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పారు భక్తి శ్రద్ధలతో దాన్ని ఆరగించిన కొన్ని దినాలకే కుసుమాంబ గర్భవతి అయింది ఆమె గర్భవతిగా ఉండగా అనేక అసాధారణ కోరికలు వ్యక్తపరిచేది ఇది ఆమె భవిష్యత్తులో జనుల బాగోగుల కోసమే పాటుపడే ఉత్తమ సంతానానికి జన్మనిస్తుంది అంటకు సంకేతం వసంతకాలంలో సర్వత్రా ఆనందాలు నెలకొన్న వేళ వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం ఉత్తరా నక్షత్రం కన్యారాశిలో కుసుమాంబ కవల పిల్లలకు జన్మనిచ్చింది వారిలో ఒకరు ఆడపిల్ల ఇంకొకరు మగపిల్లవాడు అబ్బాయికి విరూపాక్షుడు అని అమ్మాయికి వాసవాంబిక అని నామకరణం చేశారు బాల్యం నుండి విరూపాక్షుడు బావిరాజుకు కావలసిన అన్ని లక్షణాలను చూపేవాడు వాసవి అన్ని కళల్లోనూ ఆరితేరి సంగీతం మరియు తర్కశాస్త్రాలలో మక్కువ చూపేది భాస్కరాచార్యుల శిక్షణలో విరూపాక్షుడు వేదాలను అభ్యసించాడు గుర్రపు స్వారి విలువిద్య కత్తిసాము మొదలైన యుద్ధ విద్యలను నేర్చుకున్నాడు వాసవి అన్ని కళలను తర్కశాస్త్రాలను అభ్యసించి తెలివైన అమ్మాయిగా పేరు తెచ్చుకుంది తర్వాత విరూపాక్షుడికి యుక్త వయసుకి రాగానే ఆలేరుకు చెందిన అరిది శ్రేష్ఠి కుమార్తె అయిన రత్నావతిని వివాహం ఆడాడు వివాహానికి విచ్చేసిన అతిథులందరూ త్వరలో వాసవి వివాహం కూడా ఇంత వైభవంగా జరుగుతుందని భావించారు అంతలో విష్ణువర్ధనుడు తన రాజ్య విస్తరణలో భాగంగా పెనుగొండకు విచ్చేయగా శ్రేష్ఠి ఆ రాజుకు ఆహ్వానం పలుకుతూ గొప్ప ఊరేగింపు ఏర్పాటు చేసి ఘనమైన వేదికపై సన్మానాన్ని జరిపాడు అదే రోజు ఆదిపరాశక్తి పూజకు మంగళ వాయిద్యాలతో వెలుచున్న వాసవిని విష్ణువర్ధనుడు చూసి మోహించి వివాహం ఆడదలిచాడు శ్రేష్ఠికి వర్తమానం పంపాడు అప్పుడు శ్రేష్ఠి వాసవి దివ్య బాలికే అని కావున వివాహం సమ్మతం కాదని తెలపగా ఒక నెల రోజుల వ్యవధినిచ్చి వివాహానికి సమ్మతించనచో సైన్యంతో యుద్ధం చేసి వాసువిని తీసుకొని పోతాను అని విష్ణువర్ధనుడు చెప్పాడు విష్ణువర్ధను కోరిక కుసుమశ్రేష్టికి శరాగతం అయ్యింది ఆయన తన అంగీకారాన్ని తెలపలేడు అలా అని కాదనలేడు దానికి కారణం ఆ రాజు అప్పటికే వివాహితుడు వయసులో తన కూతురి కంటే చాలా పెద్దవాడు వారి కులాలలో అంతరం ఉంది విష్ణువర్ధనుడు క్షత్రియుడు ఇవి తలుచుకొని ఆయన చాలా ఒత్తిడికి లోనయ్యాడు తన కుటుంబ సభ్యులతోనూ స్నేహితులతోనూ చర్చించగా అందరూ ఈ విషయంలో నిర్ణయాన్ని వాసవికే వదిలేయమని సలహా ఇచ్చారు వాసవి తన జీవితాంతం కన్యగా ఉంటానని ప్రాపంచిక విషయాలతో తనకు సంబంధం వద్దని తన నిర్ణయాన్ని ఖచ్చితంగా చెప్పేసింది ఇలా వాసవి చెప్పిన తరువాత దాని తరువాత పరిణామాల గురించి ఇప్పుడు చూద్దాం కుసుమశ్రేష్ఠి ఈ విషయాన్ని విష్ణువర్ధనుడికి వర్తమానాన్ని పంపాడు దీనికి విపరీతంగా ఆగ్రహించిన విష్ణువర్ధనుడు తన సైన్యాన్ని పంపి బలవంతంగా ఆయన వాసవిని తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు ధైర్య సాహసాలు గల వయసులు సామధాన భేద దండోపాయాలతో ఆ సేనను తిప్పికొట్టారు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో శ్రేష్ఠి భాస్కరాచార్యుల సమక్షంలో పద్దెనిమిది నగరాలకు చెందిన ఏడు వందల పద్నాలుగు గోత్రాలకు చెందిన నాయకులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశాడు సమావేశంలో భిన్నాభిప్రాయాలు వచ్చాయి నూట రెండు గోత్రాలకు చెందిన ముఖ్యులు పిరికివారు ప్రతిరోజు మరణిస్తారు పోరాడి మరణిస్తే ఒకేసారి మరణం సంభవిస్తుంది కాబట్టి పోరాటమే సరైనది అని అభిప్రాయపడగా మిగిలిన ఆరు వందల పన్నెండు గోత్రాల వారు మాత్రం విష్ణువర్ధనుడితో పెళ్లి చేస్తేనే అందరికీ మంచిది అని అభిప్రాయపడ్డారు భాస్కరాచార్యులు మన ప్రాణాలు పోయినా సరే మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని అన్నారు ఈ మాటలు కుసుమశ్రేష్టికి మార్గదర్శక ప్రోత్సాహకాలుగా పనిచేశాయి తన పక్షంలో కేవలం కొంతమంది మాత్రమే ఉన్నప్పటికీ తన కూతురుని విష్ణువర్ధనుడికి ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేయరాదని నిశ్చయానికి వచ్చాడు ఈ సంఘటనతో వైశ్యుల మధ్య ఐకమత్యం దెబ్బతింది విష్ణువర్ధనుడు దెబ్బతిన్న పాముల పగబట్టి తన శత్రువులను తుదముట్టించడానికి తన సమస్త సేనలను కూడదీసుకొని సంసిద్ధం అయ్యాడు ఈ పరిణామాన్ని ఎదుర్కోవడానికి పెనుకొండలో ఉన్న నూట రెండు గోత్రాలకు సంబంధించిన వైశ్యులు కుసుమశ్రేష్టికి అండగా నిలిచారు నాటి సమావేశంలో మొదటిసారిగా వాసవాంబిక తన ప్రతిస్పందనను సభాపూర్వకంగా తెలియచేసింది వాసవి మాత ప్రతిస్పందన ఏమిటో చూద్దాం వాసవి సభలో ప్రవేశించి అందరినీ ఉద్దేశించి ఈ విధంగా అన్నది నేను వివాహానికి నిరాకరించినట్లయితే విష్ణువర్ధనుడు సైన్యంతో వచ్చి యుద్ధం చేస్తాడు యుద్ధం వల్ల ఎంతోమంది సైన్యం నశిస్తారు అపార జననష్టం ధన నష్టం జరుగుతుంది ఎంతోమంది పుణ్యశ్రీలు వైదవ్యంతో బాధపడతారు తన వల్ల ఇంత రక్తపాతం జరగకూడదు ఒక అమ్మాయి కోసం మన అంతా రక్తం ఎందుకు చెందించాలి మన స్వార్థం కోసం సైనికుల జీవితాలని ఎందుకు అర్పించాలి యుద్ధం అనే ఆలోచనను విరమిద్దాం దానికి బదులు ఒక కొత్త పద్ధతిలో పోరాడుదాం అహింసా విధానంలో మనల్ని మనం అర్పించుకుందాం దృఢ సంకల్పం పట్టుదల ఉన్నవారు మాత్రమే ఈ పోరాటంలో పాల్గొనగలరు వాసవి చెప్పిన విధానాన్ని తల్లిదండ్రులు అంగీకరించి ఆమెను అనుసరించి నడవడానికి నిర్ణయించుకున్నారు ఇప్పుడు వాసవి మాత ఆత్మార్పణ ఎలా జరిగింది అనే విషయం గురించి చూద్దాం వాసవి మాత సూచనలను అనుసరించి ఒకనొక శుద్ధ పాడ్యమి రోజు గోదావరి నది ఒడ్డున బ్రహ్మకుండం అనే పవిత్ర స్థలంలో రాజభటులు నూట రెండు అగ్నిగుండాలను ఏర్పాటు చేశారు నగరం అంతా ఆ రోజు పండగ వాతావరణంలో ఉంది అప్పుడు వాసవి ఆ నూట రెండు గోత్రాలకు సంబంధించిన జంటలను ఉద్దేశించి మీరంతా నాతో పాటు మంటపాలలో దూకడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగితే వారంతా మనస్ఫూర్తిగా తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు వారు వాసవి కన్యకాంబను దేవుని అంశగా అనుమానించి తమకి నిజ రూపాన్ని చూపమని కోరారు దానికి ఆమె నవ్వి తన నిజరూపాన్ని దేదీప్యమానమైన వెలుగులో చూపించి నేను ఆదిపరాశక్తి ఆర్య మహాదేవి యొక్క అవతారాన్ని అని చెప్పింది ధర్మాన్ని నిలిపేందుకు స్త్రీల గౌరవాన్ని కాపాడేందుకు విష్ణువద్ధుడిని అంతం చేసేందుకు వైశ్యుల ఔదార్యాన్ని ప్రపంచానికి చాటేందుకు కలియుగంలో జన్మించానని చెప్పింది సతీదేవి తనకి జరిగిన అవమానానికి ప్రతీకగా చితిమంటల్లో దూకినట్టుగానే నేను కూడా అగ్నిలోకి దూకి పుణ్యలోకాలను చేరుకుంటాను అని చెప్పింది కుసుమశ్రేష్ఠి గత జన్మలో సమాధి అనబడే గొప్ప ముని ఆయన తన నూట రెండు గోత్రాలకు చెందిన బంధువులతో సహా మోక్షాన్ని కోరాడు అందుకే మీ అందరినీ కూడా ఆత్మబలిదానానికి పురికొల్పాను అని అంది ఆమె అక్కడ చేరిన వారందరికీ దేశభక్తి నిజాయితీ సమాజ సేవ సహనం మొదలగు వాటి గురించి వివరించింది ఆమె నోటి నుండి ఇటువంటి పవిత్ర వాక్కులు వెలువడగానే దేవి మానవ రూపంలో తిరిగి వాసవాంబిక రూపంలో ప్రత్యక్షం వెంటనే వాసవాంబిక తనకు ఏర్పాటు చేయబడిన అగ్నిగుండంలో దూకి ఆత్మార్పణ చేసుకుంది అప్పుడు నూట రెండు గోత్రాలకు చెందిన వారు కూడా తమ ఇష్ట దైవాలను తలుచుకొని అగ్నిగుండంలో దూకారు ఇప్పుడు విష్ణువర్ధనుడి మరణం ఎలా జరిగింది అనే విషయం గురించి చూద్దాం విష్ణువర్ధనుడికి కుణాలు ఎదురైనప్పటికీ తన సేనతో పెనుగొండ పొలిమేరల్లో ప్రవేశించాడు అప్పుడు వేగులు అప్పటి వరకు జరిగిందంతా విష్ణువర్ధనుడికి చెప్పారు ఆ వార్త విన్న విష్ణువర్ధనుడు రక్తం కక్కుకొని తగలపగిలి అక్కడికక్కడే మరణించాడు వాసవి చేసిన ఆత్మత్యాగం విష్ణువర్ధనుడి మరణం గురించి పట్టణం అంతా మార్మోగిపోయింది విష్ణువర్ధనుడి చర్యలను ఖండించి ఒక నూతన శకానికి నాంది పలికిన వాసవి మరియు ఆమె అనుచరులను కొనియాడారు ఈ వాసవి మాత ముగింపు అనేది అహింసనే ఈ సంఘటన తెలుసుకున్న విష్ణువర్ధనుడి కుమారుడు రాజరాజ నరేంద్రుడు హుటాహుటిన పెనుగొండ పట్టణ పొలిమేరలకు చేరుకొని విలపించాడు ఆ తరువాత విరూపాక్షుడు వచ్చి అతన్ని ఈ విధంగా ఓదార్చాడు సోదర గతం నేర్పిన అనుభవాలు పాఠంగా భవిష్యత్తును నిర్మించుకుందాం మహారక్తపాతం జరగకుండా వాసవాంబిక మన అందరినీ రక్షించింది ఆమె అహింసా సిద్ధాంతం ఉత్తమ ఫలితాలను ఇచ్చింది ఆ తరువాత విరూపాక్షుడు భాస్కరాచార్యులు చెప్పిన విధంగా కాశీ గయా వంటి అనేక పుణ్యక్షేత్రాలను దర్శించాడు పెనుగొండను పుణ్యక్షేత్రంగా చేయడానికి అక్కడ నూట ఒక్క గోత్రాలకు గుర్తుగా నూట ఒక్క శివలింగాలను ప్రతిష్ఠించాడు రాజరాజ నరేంద్రుడు వాసవాంబిక గౌరవార్థం ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు అప్పటి నుండి వైశ్యులందరూ వాసవి కన్యకా పరమేశ్వరిని వైశ్య కుల దేవతగా తలచి పూజలు చేయడం మొదలుపెట్టారు వాసవి కన్యకా పరమేశ్వరి జీవిత చరిత్ర అహింసను నమ్మినందుకు మత విశ్వాసాన్ని నిలిపినందుకు శ్రీల గౌరవాన్ని నిలిపినందుకు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయింది వైశ్యుల కీర్తిని విశ్వవ్యాప్తంగా వ్యాపింపచేసినందుకు ఆమె ఎప్పటికీ అజరామరం అయ్యింది ప్రాపంచిక సుఖాలను విస్మరించిన ఆమె వయసుల మనసుల్లో ఒక విజేతగా శాంతికి చిహ్నంగా ఎప్పటికీ నిలిచిపోతుంది విన్నారు కదా వాసవి మాత యొక్క జయంతి సందర్భంగా వాసవి మాత జననం గురించి అలాగే ఆత్మార్పణ ఎలా జరిగింది ఎందుకు జరిగింది అనే విషయం గురించి అలాగే వైశ్యులను కోమట్లు అని ఎందుకు అంటారు అనే విషయం గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి